సరిగమపా సంగీత కార్యక్రమం ద్వారా ఎంతో మంది సింగర్స్ తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి వారిలో శృతిక సముద్రాల ఒకరు ఆరేండ్ల వయసులో వసుమతి మాధవన్ దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టిన శృతిక ఆ తర్వాత నిహాల్ కొండూరి దగ్గర చేరారు అదే టైంలో రామాచారి లిటిల్ మ్యూజిషియన్ అకాడమీలో లైట్ మ్యూజిక్ సైతం నేర్చుకుంది మొదట్లో మ్యూజిక్ మీద అంత ఇంట్రెస్ట్ లేకున్నా ఓ రోజు చిత్రమ్మ పాటలు వింటున్నప్పుడు ఒక పాటతో అంతగా కనెక్ట్ అవ్వగలమా అనిపించి అప్పట్నుంచి మ్యూజిక్ ని సీరియస్గా తీసుకుంది మొదటి సింగింగ్ రియాలిటీ షో బోల్ బోల్ బోల్లో తన సత్తా చాటింది అప్పటికి ఆమె వయసు పదమూడేండ్లు ఆ షోలో ఆమె పాడిన పాడేద నీనామమే గోపాల పాటికి మ్యూజిక్ డైరెక్టర్ గారు నిలబడి చప్పెట్లు కొట్టారు ఇప్పుడు అదే గారి చేత మరోసారి శబాష్ అనిపించుకుంది తాజాగా అవుతున్న సరిగమపా షో సెమీఫైనల్ కి వచ్చింది సెమీఫైనల్లో భాగంగా శృతిక పాడిన పాటకు స్టాండింగ్ ఓవేషన్ లభించింది సరిగమపాలో పూలనే కునికేయమంట పాటకి మెంటర్స్ జడ్జిల నుంచి వందకి వంద మార్కులు అందుకుని గోల్డెన్ సీడ్ సాధించిన శృతిక సెమీస్లో అంతకు మించి పర్ఫార్మెన్స్ ఇచ్చింది నీకు నువ్వు కాంపిటీషన్ అనుకోవాలి ప్రతి పాటకి నిన్ను నువ్వు బెటర్ చేసుకోవాలి సక్సెస్ ఫెయిల్యూర్ సందర్భం ఏదైనా స్ట్రాంగ్ గా ఉండాలి అని అమ్మ చెప్పిన మాటని అనుసరిస్తూ తనదైన రీతిలో అద్భుతంగా పాడింది చిత్రగారు పాడినా అతి కష్టంగా సాగే పాటని శృతిక తన గళంతో సునాయాసంగా పలికించింది నాలో జ్వలించే తరం తరంగా నటనే చలించే నరం నరంగా పగతో నటించే జతిస్వరంగా అంటూ సాగే పాటని శృతిక అద్భుతంగా పాడింది గొంతు రక్తం వస్తుందా అన్నంత ప్రమాదకరంగా అనిపించింది అని అనంత శ్రీరామ్ కొనియాడాడంటే ఆమె ఎంత గొప్పగా పాడిందో స్పష్టమవుతుంది ఇక కోటిగారైతే వింటూ ఉంటే చిత్రగారు ఎంత ఎమోషనల్ గా పాడావో అంతే ఎమోషనల్ గా పాడావు అంటూ స్టేజ్ మీదకు వెళ్లి హత్తుకున్నారు అనంతరం అందరూ స్టాండింగ్ ఇచ్చారు దీంతో అక్కడే ఉన్న శృతికా తల్లి పులికించిపోయింది మగపిల్లవాడు ఉన్నా లేకున్నా నేను ఇంత హ్యాపీగా ఉండేదాన్నో తెలీదు నా కూతుర్ని చూసి చాలా ఆనందంగా ఉన్నా అంటూ ఆనంద రాల్చింది ఇక తల్లిని చూసి శృతిక సైతం ఎమోషనల్ అయింది జడ్జెస్ కూడా వారిద్దరి అనుబంధానికి ముగ్ధులై అలానే చూస్తూ ఉండిపోయారు